మహాశైలి ప్రసన్నుడైన ప్రేక్షకులకు నా నమస్సుమాంచలి.
అవి లేదు ఇచ్చినారు. ఆత్మీయ అతిథిగా మాట్లాడడం కంటే ఒక కవిత చదివి వినిపించేస్తాను. ఎందుకంటే మా కవులు తండ్రిగా ఉన్నారు, వాళ్ళ కవితలు వినాల్సి వస్తుంది కాబట్టి వారికి మీకు మధ్యలో నేను నా కవిత కూడా చదివి వినిపిస్తే మీకు తెలుస్తుంది. ఈ కవిత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు, ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో నేను రాలేను ఈసారి అదే ఆ బాధ ఏదో మీరు వ్యక్తం చేయండి సభకు వచ్చి కవిత రూపంలో అన్నారు. అప్పుడు రాసిన కవితను ఈరోజు సభగా ఉంటుందని చెప్పి నేను ఆ కవితను చదువుతాను. ఆ దేవునికే కన్ను కుట్టి నా రాజును నన్ను దూరం చేసిన వేళ నా మనస్సు మూగపోయింది, నా మెదడు ఎప్పుడో ముద్దుబారింది. ఇప్పుడు నేనేమని వ్రాయను, ఏ కవిత వినిపించను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్పేదల ఆశీర్వాదాన్ని రూపుమాపి ఆరోగ్యశ్రీతో ఆదుకుంటున్న వేళ ఆ దైవానికి కన్ను కుట్టి నా రాజును నాకు దూరం చేసిన వేళ నా మనస్సు ఎప్పుడో మూగిపోయింది. పెనుకొండ తోటగేరి పాఠశాలకు బదిలీ. తోటగేరేంట అనుకున్నాను ఇన్ని వేల నవ్వులు పూసే చోటు తోటగాక మరేమైతుంది. ఇల్లా మార్చేస్తాయి. పక్కనే ఉన్న గగన్మహల్ నుంచి రాయలవారు తిమ్మరుసును బంధించిన బాధను మరవడానికి మా కవిత శీర్షిక అమృతమూర్తులు. మా పిల్లల నిరాదరణకు గురై మేరా భారత్ మహాన్ని ముగించాడు కాబట్టి నేను కూడా మేరా భారత్ మహాన్ కవిత వినిపించాలనుకున్నా. మేరా భారత్ మహాన్ అనేది పచ్చే అబద్ధమని నా ఫీలింగ్ కాబట్టి నా కవిత వినిపిస్తాను. ఇది చిన్న కవిత. మేరా భారత్ మహాన్ సమసమాజ స్థాపన జరిగిన రోజే, పేదరికం పోయిన రోజే, కుల మతాలకు అతీతంగా మనిషి మనుషులు గౌరవించిన రోజే, తరతరాలుగా తన పల్లెలో నేను ఒక కవిత రాసుకోవడం జరిగింది. అనుకోకుండా ఈ కవితను ఒకసారి చదువుతున్నప్పుడు నాకు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా మనసులో ఆనవాలు. కన్నీళ్ళు సుఖదుఖాలకు ఆనవాలు, ఇంకిపోయేవే. కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ సమా